కేసీఆర్ గారి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకు అంటే 10 సంవత్సరాలు అధికారం ఇస్తే 10 సంవత్సరాల అధికారాన్ని ఆకార దుర్వినియోగంగా మార్చుకొని మొత్తం ఒక కుటుంబాన్ని ఒక వ్యవస్థగా ఏర్పర్చుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి కుమ్మక్కయ్య కృష్ణా జలాలను తరలించకపోవడానికి ఆ రోజే ఒక జీవో తీయడం జరిగింది. పోయిన అసెంబ్లీ లోపల అసెంబ్లీ సాక్షిగా ఒక జీవో తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నీళ్ళు అయినా తీసుకపోవచ్చు అనేటువంటిది కృష్ణా జలాల నుంచి నీళ్లు తీసుకపోవచ్చు అనేటువంటిది ఒక జీవో తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలు నాయనా నీ పాలన మాకు పనికిరాదు, నీ పదేళ్ల పరిపాలన మొత్తం దోపిడీమయమైంది ఇక చాలు అనే చెప్పి అనే విధంగా తీర్పునిచ్చి ఆయన గజ్జరించడం జరిగింది. ప్రజా తీర్పును గౌరవిస్తూ పోయిన దిగిపోయిన ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల మీద లేదంటే ప్రజలకు జరగాల్సిన మంచి చెడుల మీద ప్రభుత్వంతో ఏర్పడ్డ ప్రభుత్వంతో కలిసి మంచిగా పనిచేసి సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ దాని కాకుండా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, జిమ్మిక్కులు ప్రదర్శించడానికి కృష్ణా జలాల దోపిడీ పేరిట ఆయన ఏదో మంచి చేసిపోతే వచ్చిన 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరు ఏడ వస్తుందో. సంక్షేమ పథకాలు అమల్లో ముందుకు పోతున్నారు, అన్ని పార్టీలతో సమన్వయం పరచుకొని అన్ని ప్రజా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బదనా వేయడానికి కృష్ణా జలాలు ఆంధ్ర వాళ్ళు తరలించకపోతుంటే చూస్తూ ఊరుకుంటుంది ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడుతున్నందుకు కేసీఆర్ గారు గుర్తుంచుకోండి, ఉద్యమంలో మీ వెంట నడిచిన వాళ్ళం, ఉద్యమం చేసిన వాళ్ళం, నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూసిన వాళ్ళం, కానీ నీవు ముఖ్యమంత్రిగా పనికిరావు, తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నావు, కృష్ణా గోదావరి నీళ్లను పక్క రాష్ట్రాలకు దోచిపెడుతున్నావు అనే విధంగానే తెలంగాణ ప్రజలను మేల్కొల్పి నేను గద్దరించడం జరిగింది. ఇప్పటికైనా అది గ్రహించి నువ్వు ప్రజా తీర్పును చిరసా వహించి తెలంగాణ ప్రజల మేలు కోరుకో తప్పితే ఇలాంటి మౌన దీక్షలు దొంగ దీక్షలు చేస్తే బిడ్డ నువ్వు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఇడిపించి మీ కుటుంబాన్ని మొత్తం నడి రోడ్డు పైన కూర్చోబెడతావని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అధ్యక్షులు ఎంకేటి అన్వేష్ రెడ్డి గారు మరియు కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్రంలో కృష్ణా జలాలను ఆంధ్రకు తరలింపులో ప్రధాన పాత్ర పోషించిన కేసీఆర్ దిష్టి బొమ్మ లగ్నం కార్యక్రమంలో మేము బండనాగారం గ్రామ ప్రజలు, నూతన కంపెనీ అందరు కార్యకర్తలు కలిసి ఈరోజు కేసీఆర్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ
ఎక్కడన్నా బుద్ధి తెచ్చుకొని ప్రజా సంక్షేమ పాలనలో ప్రజాపాలనలో సమాన పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వ్యక్తి ప్రజా వ్యతిరేక విధానాలకు నాంది పలుకుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలలో పోయి 4 గ్యారంటీలు 2 నెలలు కాకముందే అమలు చేయడం జరిగింది. ఇందాక మిత్రులు అన్నట్టు రైతు భరోసా పథకం తప్పకుండా కొనసాగిస్తాం. రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది, కేబినెట్ నిర్ణయించిండు. బడ్జెట్లో కూడా మా ఉప ముఖ్యమంత్రి మల్లి పట్టు విక్రమక్క గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఉంటుందనే విషయాన్ని మరొకసారి రుజువు చేసిండు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించడం బడ్జెట్లో కీలక పాత్ర పోషించడం విషయాన్ని అవగతం అవుతున్నది. జై కాంగ్రెస్, జై జై. చేసినటువంటి అవకతవకలు జీర్ణించుకోలేక కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులు 5 ఉన్నారు. మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే ఉండి దోపిడీ చేసిండ్రు, భూ కబ్జాలు పెట్టిండ్రు, ధరణి పేరు మీద తిన్నారు, ఇంకా మేడిగడ్డను కట్టి 100 కోట్లు తిన్నారు. ఇవన్నీ తిని ఊరుకోక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమన్వయంగా మంచి పద్ధతితోని మంత్రివర్గములతోని సమన్వయం ఉండుకుంటూ మంచి పనులు చేస్తున్నాడు. 6 గ్యారంటీలను 2 గ్యారంటీలు అమరపరిచిండ్రు, ఇంకా 2 గ్యారంటీలు ఈ 10 రోజుల్లోనే అమరపరుస్తున్నారు. తదుపరి 2 రుణమాఫీ రైతులకు ముఖ్యంగా, మరియు రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతు బంధు ఏసీహెచ్ అవి కూడా 15 రోజుల లోపల అందరికీ ఇస్తాను కూడా చెప్తున్నాడు ఒక ముఖ్యమంత్రి లెవెల్ల. అయినా కూడా మీరు ఎప్పుడేస్తారు, ఏ ఇయర్ ఫెయిల్ అయింది ప్రభుత్వం అని కేటీఆర్ వీళ్ళంతా వాటి నోటి దురుసు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు 15 చేసినటువంటి పరిపాలన ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు చేశారు. సిగ్గు లేకుండా ఇంకా ఇప్పుడు వీళ్ళు అప్పు చేసినటువంటి దాన్ని ఒప్పుకున్నారు అసెంబ్లీలో. 7 లక్షల కోట్ల అప్పు ఉండగా కూడా మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు సంపాదించి అప్పు రూపకంగానో ఏ రూపకంగానో ప్రధానమంత్రి దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లు కూడా తెస్తున్నాడు. ఆ రోజు ప్రధానమంత్రి దగ్గర రానే లేనను, ఎందుకంటే ఈయనకు నాణ్యత, నూన్యత, ఆనెస్టీ, హ్యుమానిటీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ఈయన పోడు దగ్గరికి. ఈయన పదవి పెద్దదా, ప్రధానమంత్రి పెద్దదా? అది బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, అది ఏ పార్టీ అయినా కానీ ప్రధానమంత్రి అన్నప్పుడు అక్కడ విలువియాలి. విలువిస్తే ఆయన ఇంత అన్నం పెట్టు, ఆయన కాడు పెట్టి కాడు పెడితే మనని కడుపు కొట్టిండు. ఇది జరిగింది. పెద్ద మనిషి చేసే పనికి ఇది. ఒక పెద్ద మనిషి ఇంటి పెద్ద మనిషి సంసారం చక్కగా చేయకపోతే ఏమవుతుంది? అందరికీ బట్టలు దొరకాయి, తిండి దొరకదు, ఏది దొరకదు. ఆ పని చేసిపోయిండు సిప్పదొప్ప చెప్పాడు మనకు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తాడు, మొన్న కాక మొన్న ఎలక్షన్ల ముందు జగన్ తుపాకులు పట్టుకొని వచ్చి మన జలాలను తీసుకొని పోదామంటుండే నాగర్ సార్ దగ్గరికి అడ్డంబోలే ఆయనకు ఎగేసిండు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు దా దమ్ముంటే రా జగన్, ఈరోజు వస్తే నేను చూసుకుంటా అని చెప్తున్నాడు. 2 నెలలకే 2 నెలల ముఖ్యమంత్రి ఇంత గట్టిగా మాట్లాడతాడు. 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేను అందరి సన్యాసం అనేటోడు ఈయన ఏమైనా దున్నపోతున్నాడు, త్వరమైపోయింది. కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు. మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ విధంగా మాట్లాడకండి. కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది. ఎన్ని అప్పులైనా ధైర్యంగా అవసరమైతే ఎటువంటి అందరి ప్రతిపక్షాలతో కూడా అందరి మేధావులతోని ఎట్లయితే ఆర్థిక సంస్థ బలపడుతుంది అనే ఉద్దేశంగా మంచి మేధావులతో మీటింగ్ పెట్టుకొని ఆయన డబ్బులు తెచ్చి అందరికి ఇస్తున్నాడు, ఇస్తాడు, 6 గ్యారంటీలు చేస్తాడు, ఇంకా చాలా చేస్తాడు. పంట బీమా పథకం కూడా అమలుపరచుడు నిన్న చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఎంత మంచిదంటే అది పంట బీమా పథకం అనేది చాలా మంచిది. మనం ఏ పంట పెట్టినా కూడా బీమా ఉంటుంది, చెడిపోయినా కూడా మనకు డబ్బులు వస్తాయి. అంత ధైర్యంగా పెడతాం ఏ పంట అయినా మనం మంచిగా చేసాడు కాబట్టి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేద్దాం. కేసీఆర్ ఇవాళ దిష్టిబొమ్మకు ఆరబెట్టాం. ఎందుకు ఆరబెట్టామంటే ఆయన మాట్లాడిన దురుసు మాటలు, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి చెడు దుష్ప్రచారాలు, వీటికి మేము స్పందించి కాలబెడుతున్నాం. లేకుంటే ఏదో అక్కస్తోని కాదు ఇది. ఆయన చేసిన ఇప్పటికైనా నోరు మూసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయి, 2 ఏళ్ళు కాలే, 2 ఏళ్ళు చూడు, 2 ఏళ్ళ తర్వాత మంచి చేయబోతున్నావు అడుగు, కానీ ప్రతిపాదించు, ధర్నాలు చేయి, ఏమన్నది నీకు హక్కు ఉన్నది. కానీ ఈ విధంగా అబద్ధ ప్రచారాలు చేయకూడదని టీఆర్ఎస్లకు విజ్ఞప్తి చేస్తూ, మరియు మా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము పటిష్టంగా 100% 150% అన్ని అమలుపరిచి ప్రజలను కాపాడి అన్ని పార్టీల వాళ్ళని సమన్వయపరచుకొని పోయేటువంటి కేబినెట్ కూడా మా దగ్గర ఉన్నది. మేము గట్టిగా చెప్తున్నాము, జై కాంగ్రెస్.